నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మంగళగిరి నుంచి పిఠాపురానికి అయితే మొత్తం షిఫ్ట్ చేశారు. సో వారాహిని తీయబోతున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. సో ఇప్పటివరకు చూస్తుంటే మంగళగిరి నుంచి అనుకున్నారు, కానీ మంగళగిరి నుంచి వెళ్ళి పిఠాపురానికి మొత్తం షిఫ్ట్ చేసేసారు. ఇప్పుడు వారాహిని తీసి ఇంకా ప్రచారానికి వెళ్ళబోతున్నారా, ఏంటి అసలు? సో ఒకటి, రెండు కీలకమైనటువంటి పరిణామాలు జనసేనలో జరిగినట్టు మనకు సమాచారం ఉంది. పార్టీ ఆఫీస్ నుంచి కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఏంటంటే ఇప్పటివరకు కూడా మంగళగిరిని బేస్ చేసుకొని మంగళగిరి కేంద్ర కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంగళగిరి కేంద్ర కార్యాలయం ఉంది. అలాగే జనసేన పార్టీ కార్యకలాపాలు కూడా అక్కడి నుంచి జరుగుతూ ఉంటాయి, నిర్ణయాలు కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి. కానీ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు అసెంబ్లీ నుంచి. సో కాబట్టి పిఠాపురంకి మొత్తం మకాం మార్చేసి ఇక నుంచి అక్కడి నుంచే మొత్తం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా నిర్వహించాలి అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఎక్కడ రాష్ట్రంలో పార్టిసిపేట్ చేసినా కానీ పిఠాపురం నుంచే మొత్తం షెడ్యూల్ రెడీ కావడం కానీ, లేదంటే మొత్తం బ్లూ ప్రింట్స్ కానీ, లేదంటే నిర్ణయాలు కానీ పిఠాపురం నుంచి చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం ఆయన తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్లస్ అక్కడ దత్తాత్రేయ రెండో అవతారం అక్కడే కాబట్టి శ్రీపాద శ్రీవల్లభులు, సో అక్కడ దత్తపీఠాన్ని అలాగే అక్కడ ఉండేటువంటి శక్తి దేవత వాళ్ళ ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచే రాజకీయాలు నడపాలి అనేటువంటి ఒక నిర్ణయం పవన్ కళ్యాణ్ తాజాగా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ నెల 30వ తారీఖు నుంచి ఆయన ప్రచారానికి వెళ్ళబోతూ ఉన్నారు. ఆ మేరకు బ్లూ ప్రింట్ కూడా రెడీ అయిందని చెప్పి తెలుస్తుంది. పిఠాపురం నుంచే ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. అమ్మవారు అలాగే దత్తాత్రేయ ఆశీస్సులతోటి ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తారు అని చెప్పి తెలుస్తుంది. అక్కడ పార్టీ ఆఫీస్ను కూడా రెడీ చేశారు. అక్కడి నుంచే మొత్తం కార్యకలాపాలు అన్నింటిని కూడా అక్కడి నుంచే నడపాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయన అసెంబ్లీలో కానీ లేదా లోక్సభలో కానీ, రెండు లోక్సభ అలాగే 21 అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు జనసేనకి సంబంధించినటువంటి అభ్యర్థులు. అక్కడి నుంచి ఫస్ట్ ఫేజ్లో కూటమి భాగస్వామ్యంలో భాగంగా వచ్చినటువంటి అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆయన ప్రచారం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా వారాహిని కూడా అక్కడికి తరలించారని. ఇప్పుడు వారాహి అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ఆయన చైతన్య రథం, ఎన్టీ రామారావు అప్పట్లో చైతన్య రథం అని చెప్పి ఎలా పేరు పెట్టుకున్నాడు వాహనానికి, సేమ్ అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తన ప్రచారం కోసం వారాహి అనేటువంటి ఒక వాహనాన్ని తయారు చేసుకున్నారు. వాహనాన్ని తయారు చేసుకుని దానికి వారాహి అనే పేరు పెట్టారు. దాని మీద రకరకాల కామెంట్స్ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాయి, అనేక రకాల కామెంట్స్ వచ్చాయి. వారాహి కాదు, అది వరాహం అని రకరకాలుగా, ఇంకోసం హిందూ దేవతల్ని కించపరిచి అలాగా వారాహి అనే పేరు పెట్టుకున్నావు, అంటే అమ్మవారి మీద నువ్వు ప్రయాణం చేసి ప్రచారం చేస్తావా, అమ్మవారే నిన్ను అణగదొక్కేస్తుంది అని చెప్పి రకరకాలుగా అమ్మటి రామబాబు లాంటి వాళ్ళు రకరకాల కామెంట్లు ఆ వారాహి వాహనం మీద చేయడం జరిగింది. సరే, ఆ కామెంట్ల నడుమ వారాహి వాహనాన్ని బయటికి తీసి కొంత ప్రచారం చేశారు ఆయన అప్పట్లో. సరే, పూర్తి స్థాయిలో చేయలేదు. పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే ఒక షెడ్యూల్ విడుదలవుతుంది, ప్రచారం యొక్క షెడ్యూల్. ఆ విడుదలైన తర్వాత ఆ షెడ్యూల్ ప్రకారం మొత్తం కంప్లీట్ చెయ్యడు అనేటువంటి ఒక అపవాదం ఆయన మీద ఉంది. గతంలో కూడా, గత 2019 ఎన్నికల్లో కూడా ఆయన విశాఖపట్నం వరకు వెళ్ళి విశాఖపట్నంలో అక్కడ రిసార్ట్స్లో వెళ్ళి అక్కడి నుంచి ప్రచారానికి కూడా రాలేదు అనేటువంటిది జనసేన పార్టీలో కూడా ఉంది, అసహనం ఉంది, కొంత అసంతృప్తి కూడా ఉంది. ఆ విషయాన్ని నాకు తెలిసినంత వరకు లక్ష్మీనారాయణ కూడా చెప్పారు, జేడి లక్ష్మీనారాయణ అంతకుముందు జనసేన పార్టీలో ఉన్నప్పుడు కూడా. అలాగే చాలామంది ఆయన వాళ్ళకు నచ్చుక, జనసేన పవన్ కళ్యాణ్ యొక్క వాళ్ళకు నచ్చుక చాలామంది ఆ పార్టీ నుంచి బయటకు కూడా రావడం జరిగింది అప్పట్లో. అయితే ఇప్పుడు కొంచెం మారిన మనిషిగా కనిపిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కూటమిలో ఆయన నిర్ణయం తీసుకోవడం కానీ, లేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేదాని కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం కానీ, లేదా బీజేపీతోటి కూటమి కట్టడంలో ఆయన కాళ్ళ వేళ్లబడ్డాను నేను, అనేక తిట్లు కూడా తిన్నానని చెప్పి ఆయనే చెప్తున్నాడు. ఢిల్లీ కేంద్రంగా ఏం జరిగిందో ఎవరికి తెలియదు, కానీ ఆయన ఈ కూటమి కోసం నేను చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా త్యాగాలు చేశాను, చాలా తిట్లు తిన్నాను అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. మరి ఆయనకే తెలియాలి ఎందుకు ఈ కూటమి కోసం ఆయన ప్రయత్నం చేశాడంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేదని కానీ ఆయన చెప్తున్నారు. సో ఆ సందర్భంగా బీజేపీ వాళ్ళు ఈయన ఎందుకు వద్దనుకున్నారు, ఎందుకు కసురుకున్నారు, ఇవన్నీ మనకు తెలియదు. ఎందుకంటే బీజేపీ పొత్తు పెట్టుకున్నందువల్ల లాభపడేది ఏదన్నా ఉందంటే బీజేపీ లాభపడుతుంది. బీజేపీ వల్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లాభపడేది ఏమి ఉండదు, ఎలాంటిది ఉండదు.
ఒకవేళ ఏదైనా లాభం అంటే మోరల్ సపోర్ట్ ఉంటుందని చెప్పి నైతికంగా కొంత బలం ఆత్మవిశ్వాసం ఎన్నికల్లో ఎన్నికల ప్రక్రియలో ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకున్నారు. కానీ అలాంటిది కూడా ఉండదని చెప్పేసి చిలకలూరిపేట సభ చూసిన తర్వాత, అలాగే తాజాగా రఘురామకృష్ణరాజుకి నర్సాపురం టికెట్ ఇవ్వకుండా పక్కకు పెట్టిన తర్వాత అలాంటిది కూడా ఉండదు బీజేపీ నుంచి అనేటువంటి సంకేతం చాలా బలంగా వెళ్ళిపోయింది. ఇలాంటి సందర్భంలో కూటమి కారణంగా లాభపడేది ఎవరైనా ఉన్నారంటే బీజేపీ. ఎంతో కొంత లాభం అని 0.5% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది భాగస్వామి పక్షంగా కూటమిలో, అలాగే 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. సో ఆ పోటీ చేయడమే పెద్ద లాభపడినట్టు బీజేపీ. సో కాబట్టి సంపూర్ణంగా లాభపడుతూ కూడా బీజేపీ ఆ పార్టీతోటి పొత్తు కుదర్చడం అనే దాంట్లో నేను చాలా కష్టపడ్డానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. సో ఆయన ఎంత కష్టపడ్డా ఆ పార్టీకి లాభం తప్పితే జనసేనకి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి లాభం లేదు. సరే ఇదంతా ఒక ఇది అయితే ఎట్టకల్ కూటమి అయితే ఏర్పడింది. సరే కూటమి తరఫు నుంచి అభ్యర్థులను ప్రకటించారు, మంచి వచ్చాడు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అని చెప్పేసి అంటున్నారు బీజేపీ ప్రకటించినటువంటి అభ్యర్థుల జాబితా. సరే ఇలాంటి పరిణామాల నడుమ ఇప్పుడు వారాహి యాత్రను తీసి వారాహిని వాహనాన్ని బయటికి తీసి పవన్ కళ్యాణ్ బయటికి వెళ్తున్నారు. ఈ నెల 30వ తారీఖున ఆయన పిఠాపురం నుంచి ఆయన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. అందుకే వారాహి వాహనాన్ని బయటికి తీసి మొత్తం మళ్ళా రీఫర్బిష్ చేసి, అంటే మొన్నటి వరకు మూలం పడేశారు కదా, మళ్ళీ రీఫర్బిష్ చేసి అక్కడ వారాహి వాహనాన్ని దత్తక్షేత్రంలో పూజలు ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి మళ్ళా దాన్ని ప్రచారానికి ఉపయోగిస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఆ ప్రచారానికి కూడా ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. ఆయన ప్రచారానికి సిద్ధమవుతున్నారు, వారాహి వాహనాన్ని బయటికి తీస్తున్నారు అని అంటేనే పెద్ద న్యూస్. ఇప్పుడు ఆయన 30వ తారీఖు నుంచి బయలుదేరబోతున్నారు. ఈ లోపలనే పవన్ కళ్యాణ్ వస్తారట, వారాహి వాహనం వస్తుందంట అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఆయన ఫస్ట్ తొలి విడతలో జనసేన అభ్యర్థులు పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు, ప్రచారం చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత పిఠాపురం కేంద్రంగా చేసుకొని మొత్తం కార్యకలాపాలు ఇక నుంచి ఉండబోతున్నాయి అనేది. అంటే మంగళగిరి నుంచి ఆయన షిఫ్ట్ అయిపోయారు, పిఠాపురం షిఫ్ట్ అయిపోయారు, పిఠాపురంలో మకాం వేసి అక్కడి నుంచే మొత్తం కార్యకలాపాలు నడపాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది డెవలప్మెంట్. రెండు ఏంటంటే 27వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఆయన ఏమో ఇడుపులపై వెళ్తున్నారు, ఇడుపులపై నుంచి రాజశేఖర రెడ్డి యొక్క ఆశీస్సులు తీసుకొని ప్రచారానికి బయలుదేరుతున్నారని చెప్పి చెప్తున్నారు. సిద్ధం సభలు ఎక్కడైతే పెట్టారో ఆ సిద్ధం సభలు పెట్టనటువంటి నియోజకవర్గాల్లో ఆయన ఈ ప్రచారం చేస్తాను, ప్రచారానికి వెళ్తున్నానని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి దాదాపు 50 కోట్ల రూపాయల బస్సుని, విలాసవంతమైనటువంటి బస్సుని, అలాగే 2 సహాయకంగా ఉండేటువంటి బస్సుల్ని మొత్తం కలిపి 100 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి బస్సులో ప్రచారానికి అయితే బయలుదేరుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన కూడా 27వ తారీఖు నుంచి ఆయన కూడా ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇక రాబోయేటువంటి వీక్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ప్రచార హోరు కనిపించబోతూ ఉంది. ఆ ప్రచార హోరులో ఈసారి అయినా పవన్ కళ్యాణ్ ఇంటరప్షన్ లేకుండా ప్రచారం చేస్తారా లేరా, వారాహి వాహనాన్ని బయటికి తీసి దాన్ని కంటిన్యూగా ఉపయోగిస్తారా లేదంటే మళ్ళా పక్కన పెట్టేస్తారా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. సో రాబోయేటువంటి రోజుల్లో మనం 3 బలమైనటువంటి నాయకుల యొక్క ప్రచారాన్ని మనం చూడబోతున్నాం. దాంట్లో పవన్ కళ్యాణ్ మరి దత్తాత్రేయుని సన్నిధి నుంచి ఏ విధంగా ఈసారి ఆయన పోరాడబోతున్నారనేది చూడాలి.